నమస్కారం గురుగారు. స్వామిశే నమః శాస్త్రాభిషేకమయ్య. గురుగారు, ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. చాలా మందికి నెరవేరుతుంది, చాలా మందికి నెరవేరదు. కొంతమందికి అనుకోకుండానే కళ నెరవేరిపోతుంది, కొంతమందికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్ని డబ్బులు అవకాశం అంతా ఉన్నా ఎందుకో కానీ సెట్ అవ్వదు. అందరికీ సొంత ఇల్లు కళ నెరవేరాలంటే ఏం చేయాలి? ఓకే, మన సంశయం సొంత ఇల్లు కళ ప్రతి ఒక్కరికి అంటే ఎవరైనా గృహం యోగం ఉండాలని కోరుకుంటారు. అవును గురుగారు, ఇదన్నా సరే ప్రత్యేకంగా ఉండే మన యోగం అంటే మన స్థాయి తగ్గట్టు మంచి గృహం ఉండాలని అన్నమాట. అట్లా మనము ఆ గృహానికి సంబంధించిన కొంతమందికి ఆ ఎంత ప్రయత్నం చేసినా గృహయోగం ఉండదు. ఎంత కష్టపడి కట్టుకున్నా వాళ్ళు అమ్మేస్తారు. పెద్ద గృహం కట్టేసుకుంటారు, ఎలా చేసి అప్పులు అది చేసేసి కట్టేసుకున్న తర్వాత మళ్ళీ అమ్మి అప్పులను కట్టేస్తారు. అట్లా మిగిలిన డబ్బు ఉండదు, ఆ ఇంటి ఉండదు, ఇల్లు ఉండదు. అలా కొన్ని ఎలా ఉంటుందంటే మన క్యాషువల్ గ్రహాలలో అంటే ఏదైనా కూడా కొన్ని గ్రహాలు అనుకునిస్తే మనకు అనుకోకుండా గృహం అనేది వచ్చేస్తుంది. ముఖ్యంగా మనకు సొంత ఇల్లు ఉండాలంటే రవిగ్రహానుగ్రహం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రవిగ్రహానుగ్రహం ఉందంటే ఆటోమేటిక్ మంచి బ్రహ్మాండమైన ఇల్లు, మంచి ఇల్లు దొరికిపోతుంది అన్నమాట. ఏదైనా మన గ్రహాల పరంగానే ఉంటుంది కాబట్టి మనం సంపాదించే మన స్థాయి దగ్గర ఇల్లు రవిగ్రహం ఉంటే దొరికిపోతుంది. మనకన్నా ఇంకా మంచి దొరుకుతుంది అన్నమాట. ఆ గ్రహాలు లేకపోతే ఎన్ని ఇల్లు కట్టినా నువ్వు ఎంత ఇది చేసినా కొంతమంది రియల్ ఎస్టేట్ చేస్తుంటారు, వాళ్ళ సొంత ఇల్లు ఉండదు. ఎంత చేస్తున్నావు అని అంటే ఆ సొంత ఎప్పుడు రెంట్ అదే ఉంటది కదా, 50 లక్షల రూపాయలు ఉంటుంది ఒక్కరు, ఆయన కూడా వీళ్ళు రెంట్ అలానే ఉంటారు. కొంతమందికి ఆ యోగం లేకలా ఉంటారు. సరే, చిన్న వాళ్ళు చిన్న స్థాయి వాళ్ళు కూడా చిన్న 1 లక్ష రూపాయలు ఇల్లు అయినా కూడా గృహప్రవేశం లేక ఎంత హ్యాపీ, నాకు సొంత ఇల్లు ఉంది హైదరాబాద్ అన్నట్టు. ఎక్కడన్నా సరే ఉన్న ప్లేస్ లో రెంట్కి ఉంటే ఎప్పటికీ అలా నాకు సొంత ఇల్లు అక్కడ నా ఊరు కాదని అనుకుంటారు అనమాట. ఏ ఊరైనా సరే ఆడవాళ్ళకి సొంత ఇల్లు లేకపోతే అది నాకు కాదన్నట్టుగా ఉంటారు. అవును, సొంత ఇల్లు అనే ఫీలింగే చాలా బాగుంటుంది. ఉంటే సొంత ఇల్లు ఉంటే ఎంత చిన్నదైనా సరే ఆడికి వెళ్ళి ఆ సొంత ఫీలింగ్ అనేది వస్తుంది. అవును, అలా సొంత ఇల్లు కళ అనేది నిర్మించాలి. కొన్ని గ్రహాలతోటి మనం సొంత ఇల్లు కళ ఎలా నేర్పించుకోవాలి చెప్తాను. మన రవిగ్రహ అనుగ్రహం తీసుకోవాలి అంటే ఎలా తీసుకోవాలి? ఇప్పుడు అమ్మవారికి సంబంధించిన ఏదైనా ముత్తైదులు 7 మంది ముత్తైదులకి రెడ్ కలర్ శారీ ఇచ్చి వాళ్ళకి భోజన తాంబూలాలు ఇచ్చి మనం వాళ్ళ పాదం తీసుకుంటే ఖచ్చితంగా రవిగ్రహాన్ని గురించి ఖచ్చితంగా గృహం అనేది వస్తుంది. చాలా చిన్న సింపుల్గా మనకు ఎన్ని రెమెడీస్ ఎన్నో చేస్తారు, దాని గురించి హోమాలు యాగాలు అవన్నీ చేసినా కూడా అలా కాకుండా ఈ చిన్న రెమెడీ చాలా స్వామివారికి ఇష్టమై మీకు గృహాన్ని ఇస్తారు అన్నమాట. రవిగ్రహ ఆ స్వామివారి అనుగ్రహం తీసుకొని సొంత ఇంటి కళ నేర్పెడుతుంది. అంటే ఏ రోజు ఇది ఆదివారం రోజు చేయాలి. ఆదివారం రోజు చేయాలి. 7 మంది ఉండాలి, 7 మెంబర్స్. 50 ఇయర్స్ దాటిన ముత్తైదులుగా ఉండి వారికి రెడ్ సారీస్ ఇచ్చి వారికి భోజన తాంబూలాలు భోజనం తినిపించి తాంబూలం ఇచ్చి పదవి వందనం తీసుకున్న తర్వాత వాళ్ళు ఆశీర్వదిస్తారు అన్నమాట. ఆ గ్రహం అనేది అనుకున్న మారి అప్పుడు మనకు సొంత ఇంటి కళ నెరవేరుతుంది, గృహం అనేది ఖచ్చితంగా వస్తుంది అన్నమాట. అలా ఎన్ని వారాలు చేయాలి గురువు గారు? 7 టైమ్స్ అంటే ఒక్కసారికి సరిపోతుంది. ఒకవేళ మరీ కాకపోతే 7 టైమ్స్ చేయాల్సిన అవసరం లేదు, ఒక్కసారికి సరిపోతుంది. అవసరం ఉంటే చేసుకోవచ్చు. చాలా మంది అసలు ఎంతో మంది ఇలా చేసి ఎంతమంది సక్సెస్ అయ్యారు, చాలా మంది సక్సెస్ అయ్యారు. ఇంకా అవి అలా చేసి ఇంకా అవి సక్సెస్ కాలేదనుకో సరే మీకు ఇప్పుడు అనుకోండి చిన్న విషయం చెప్తున్నాను. ఇప్పుడు మనం ఒక బ్యాలెన్స్ తలాజ్ అంటారు కదా, ఏదో అంటారు బ్యాలెన్స్ తలాజ్. ఇప్పుడు మనం 1 కేజీ బాట్ వేసాం అనుకోండి, 1 కేజీ వెయిట్ వేసాం, ఇలా 1 కేజీ వేస్తే సమానం అవుతుంది. మీ గ్రహాలలో ఏ దోషము హై పిచ్ ఉందో దానికి తగ్గట్టు మనం వెయిట్ వేయాలి. అంటే మీకు సంబంధించింది అంటే ఏ గ్రహాల వల్ల అన్నివి చేసినా కూడా అవట్లేదు, అంటే యాక్చువల్ మీ గ్రహాల వల్ల ఏ గ్రహాల హై పిచ్ లో ఉందో అంటే ఎందుకు అడ్డుపడుతుంది. ఇప్పుడు చూడండి, మీ కోరిక 2 కేజీస్ అనుకో, ఇది 2 కేజీస్ వేస్తే సమానం అవుతుంది. అంటే గ్రహ బలం వచ్చి 5 కేజీస్ ఉంది, నువ్వు 2 కేజీస్ సమానం కాదు ఇవన్నీ. దాని తగ్గట్టు ఒక గురువు గారిని సంప్రదిస్తే బాబు దీనికి తగ్గట్టు ఇది ఇంత వెయిట్ లో ఉంది కాబట్టి ఈ వెయిట్కి మించి వేయాలి, నువ్వు ఈ వెయిట్కి మించేస్తే అది నీ వర్క్ అవుతుంది. ఇప్పుడు చూడండి, అంటే మనకు దాని తగ్గట్టు ఆ గ్రహానికి సంబంధించి ఏ దోషం ఉందో ఆ పవర్ అంతా వాడాలి. మంత్రము కానీ తంత్రం కానీ పూజ అనేది కూడా ఆ దానికి మించిన పవర్ వాడతారు, పని అయిపోతుంది. అది ఎన్ని రెమెడీ చేసినా ఎన్ని చేసినా ఏది చేసినా అవతలే అంటే గురుగారిని అంటాం అనమాట. నేను ఈ హోమం చేసిన కాలేదు, ఆ హోమం చేసిన కాలేదు, ఇన్ని చేసిన గురుగారు చెప్పిన ఎన్ని రెమెడీ చేసినా అవతలే అంటే నీకు దాని దగ్గర మించి నీ లేదా కాబట్టి అవతలేదు. ఫస్ట్ సిద్ధ చేసుకోవాల్సిన ఎవరైనా గురువు ద్వారా సొంత ఇంటి యోగం ఉందా, ఏ గ్రహాలు మనకు అడ్డుపడుతున్నాయి, ఆ గ్రహాన్ని మనం ఎలా దాని తగ్గట్టు దానికి మించి నీ వెయిట్ పెడితే అప్పుడు స్పందం అది. అంటే ఇప్పుడు చూడండి, మామూలు శాస్త్రం మామూలు పరంగా చెప్తున్నాను, 1 కేజీ ఉందా, 2 కేజీ, 3 కేజీ, 5 కేజీ, 10 కేజీ ఉందా, ఎన్ని కేజీ ఉందా దాని దగ్గర మించింది గురువు కర్ర మీద కాబట్టి ఇది చేస్తే ఇంత వెయిట్ సరిపోతుందని చెప్తాం అన్నమాట. అట్లా ఒక్కొక్క దానికి ఒక సిస్టమ్ అనమాట.
ఇప్పుడు మనము ఏదైతే ఇప్పుడు టెంపుల్స్కి వెళ్తాం 16 అమ్మవారు 16 ప్రశ్నలు అనేసి ఉంటుంది ఇంకా 16 108 చేయని ఎలా చెప్తాము ఇలా అనమాట అలా డోస్ పెంచడానికి అనమాట ఇట్లా ఉంటుంది తగ్గకపోతే డోస్ ఎలా పెంచుతారు ఎంత రేట్ ఉందో చూసి అప్పుడు దాని డోస్ పెడు రవి సూర్య ఫోటో పెట్టాల్సిన పని ఏం లేదు అవసరం లేదు అమ్మవారు ఆరాధన చేసి అలా పిలిచి ఇచ్చేస్తే సరిపోతుంది అంతే సూర్య ఆరాధన చేయనేమో సూర్యుడికి పాయసం పెట్టాలి అదేం అవసరం లేదు అమ్మవారి ఆరాధన ఉంటుంది చేయడము ముత్తైదులకి ఇయ్యడము చేయడం వల్ల ఖచ్చితంగా అవుతుంది అన్నమాట ఆశీర్వాదం తీసుకొని సొంత ఇంటికి మీరు ఏమని పెడుతున్నారు భోజనం కళ సొంత ఇంటి కళ గురించి పెడుతున్నారు కదా వాళ్ళకి ఇచ్చేది ప్రతి ఒక్కరు కూడా అదే ఉద్దేశంతో పెడుతున్నారు అట్లా చేరుతుంది కదా ఇచ్చే వాళ్ళకి ఆ చేరుతుంది కాబట్టి మీకు ఇస్తారు అన్నమాట రెడ్ శారీస్ రెడ్ గాజులు రెడ్ ఏదైనా పెట్టినా కూడా చేసుకుంటాం అనమాట అయితే ఇలా కూడా చేస్తున్నాం ఆధ్వారం ఆధ్వారం చేస్తున్నాం అలా మనం ఇవన్నీ చేస్తున్నాం దీంట్లో ఇంకోటి కూడా చేయండి 7 జిల్లాడాకులు తీసుకోండి 7 జిల్లాడాకులు తీసుకొని పొద్దు ఉదయం ఆదివారం రోజు ఉదయం స్నానం చేసేటప్పుడు నెత్తి మీద ఇలా పెట్టుకుని దాంతో వాటర్ పోసేయండి తీసుకోవాలి ఒకరోజు ముందు తెంపుకొచ్చుకోకూడదు దాన్ని అదే రోజు మార్నింగ్ వెళ్ళి తెచ్చేసుకొని 7 జిల్లాడాకులు తెచ్చేసుకొని ఆ తెంపేటప్పుడు దాంతో పాల చుక్కలు పడతాయి ఆ పాల చుక్కలు కింద పడేటప్పుడు అలా చూడండి అది కింద పడేటప్పుడు అలా చూడండి ఆ కింద పడ్డ తర్వాత 7 జిల్లాడాకులు తెచ్చేసుకొని మనం స్నానం చేసేటప్పుడు దాన్ని నెత్తి మీద పెట్టుకొని మనం స్నానం ఇట్లా 3 సార్లు పోయాలి ఖచ్చితంగా పడిపోతే మనం ఇట్లా పట్టుకోవడం అవసరం లేదు పడేస్తే పడిపోతే మామూలుగా అలా దానివల్ల కూడా అది చేసి ఈ కార్యక్రమం చేస్తుంటే సొంత ఇంటి కళ అనేది ఖచ్చితంగా నెరవేరే అవకాశం ఏ రోజు చేయాలి గురు ఆదివారం సండే ఇది కూడా ఆదివారం ఆదివారమే ఓకే ఎటు తిరిగి మనం ఆదివారం ఇవన్నీ సొంత ఇంటి కళ ఎన్ని రెమెడీస్ చేసినా కాకపోతే అప్పుడు గురు ద్వారా సంప్రదించండి ఓకే సంప్రదించి ఎందుకు అవుతారో తెలుసుకొని అప్పుడు ముందుకెళ్ళండి ఆవిడ మీకు సొంత అతి ఇష్టమైన గృహం అతి రిచెస్ట్ గా గృహం పెద్ద గృహాలు అందరికీ ఉండాలి అక్కడ మన స్థాయి తగ్గట్టు మన స్థాయికి మించి గృహాలు అయి ఉండాలి రెమెడీ చేయండి భగవంతుని అందరు కూడా అనుగ్రహించి సొంత టీకాలు అందరినీ మనకు ఉంటే ఖచ్చితంగా ఇస్తాడు మనకు అది ఎందుకు లేదు ఉంటే ఎందుకు లేదు ఎందుకు రావట్లేదు రావడానికి ఎందుకు ఇవ్వట్లేదు అనేసి దాన్ని అక్కడ తెలుసుకోవాలి ఎన్ని చేసినా కూడా యోగం లేదు యోగం ఉంది అనుకో ఎందుకు రావట్లేదు దాని దగ్గర దాని దగ్గర గురువారు ఏం చెప్తే చేయొచ్చు అనేసి అసలు యోగము లేదు దాని దగ్గర ఏం చేయాలి యోగం రావడానికి ఏం చేయాలి ఇవన్నీ ఉంటాయి అన్నమాట యోగము లేకపోయినా ఇలా రాసుకోవాలి తెచ్చుకోవాలి ఉంటుంది అన్నమాట అందులో ఓకే ఇప్పుడు చెప్పిన 2 రెమెడీస్ కూడా చాలా సింపుల్ వే ఇంట్లో చక్కగా హ్యాపీగా చేసుకునే రెమెడీస్ పెద్దగా ఖర్చు లేని రెమెడీస్ కూడా ఇవి చేసినా కూడా ఇంకా రావట్లేదు ఇల్లు అనుకుంటున్నప్పుడు మీ ఇలాంటి వాళ్ళని సంప్రదిస్తే ఏంటి ప్రాబ్లం సమస్య చూస్తున్నా కూడా వాళ్ళ జాతక ఇంట్లో 4 ఉంటారు 4లో ఎవరికి బలం ఉంది గృహ బలం అనేది చూసి తండ్రికి ఉందా పిల్లలకు ఉందా భార్యకు ఉందా అట్లా ఎవరికుందా చూసి అట్లా చేయొచ్చు అన్నమాట చేసి ముందుకెళ్ళచ్చు ఓకే గురుగారు నమస్కారం గురు ఫంక్షన్.